రాయలసీమ ప్రాంతానికి నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రజాసంఘాల నేతలు. కడప కలెక్టరేట్ ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వహించారు. దశాబ్దాల కాలంగా సీమ ప్రజలకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి మరింత అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. మాకు కావాల్సింది నీళ్లు కావాలి, మాకు రాయలసీమ కావాల్సింది నీరు కావాలి తప్ప ఇంకోటి కాదు. మరి మోడీ గారు గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని వెంటనే స్పందించాలి, వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించాలి, వెంటనే ఈ ప్రాంతానికి మీరు సహాయాన్ని అందించాలి. లేకపోతే ఆత్మహత్యలు, వలసలు, మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడే ఊర్లకు ఊర్లే ఖాళీ అయిపోతా ఉన్నాయి ఈనాడు. మాకు ఏమీ వద్దు, మాకు కావాల్సింది నీళ్లు, మాకు కావాల్సింది నీరు, మాకు నీళ్లు కావాలి.